నకిలీ విత్తనాలు వేరుశనగ రైతులను నిండా ముంచాయి. వ్యవసాయ శాఖ నుంచి కొనుగోలు చేసిన విత్తనాలు కూడా మొలకెత్తడం లేదంటున్నారు రైతులు. అధికారులకు చెప్పినా ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అప్పులు తెచ్చి సాగు చేస్తున్నా సరైన ఖాత రాకపోవడంతో పంట నష్టపోతున్నారు రైతులు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు మార్కెట్లో దళారుల మోసాలతో పాటు ఇప్పుడు నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి. సూర్యాపేట జిల్లా వేరుశెనగ పంటకు బాగా ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా వరి, పత్తి, వేరుశెనగ సాగు చేస్తుంటారు. నేలలు సారవంతంగా ఉండటంతో పంట దిగుబడి కూడా బాగానే వస్తుంది. అయితే ఈసారి సర్కార్ రాయితీపై సప్లై చేసిన వేరుశెనగ విత్తనాలు మొలకెత్తకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నేను గత నెలలో పిఎస్పి ద్వారా శనికాయ కొనుగోలు చేసినాము. దాని 7 బస్తాలు తీసుకున్నాను, 2.5 ఎకరాలు విత్తినాము. దాన్ని 10 రోజులు చూసినాము, 10 రోజులు కూడా మొలకెత్తడం రాలేదు. సంబంధిత ఏవో అధికారికి ఫోన్ చేసినాం. ఆ అధికారి వచ్చి సిటీ కార్పొరేషన్ సిఓ గారు కూడా వచ్చారు. ఇద్దరు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసినా కూడా వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు ఇది సీడ్ ప్రాబ్లం అని. రైతు అనేవాడు ఎంత కష్టపడుతుండు ఏందనేది అధికారులు కూడా కనీసం స్పందించలేకపోతున్నారు. పై వాళ్ళకే చెప్తామంటారు తప్ప మాకు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేకపోయిండు. అది అంతే మీ ఇష్టం, ఏం చేసుకుంటూ చేసుకోపోండి అని ఒక నిర్ధారణకు వచ్చారు. అందులో దానికి అనుగుణంగా దాన్ని చూసుకొని మేము ఎమ్మటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. మీరు అధికారులు అందరూ స్పందించి దీనికి రైతుకు సరైన న్యాయం చేయగలరని మా యొక్క మనవి చేస్తాం. ఆత్మకూరు మండలంలో దాదాపు 150 ఎకరాలు వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు. పంట వేసి 1.5 నెలలు అవుతున్నా గింజలు మొలకెత్తడం లేదు. దీంతో కల్తీ విత్తనాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైతులు కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేరుశెనగ కొన్నాం, గవర్నమెంట్ వారు సీడ్ పంపించారు, చాలా నాణ్యత ఉంటదని కొన్నాము. కొని వేసినాక తెలిసినది నకిలీ అని మండల ఏవో గారికి తెలియజేసిన ఏవో గారు, ఎస్సీ గారు వచ్చి పరిశీలించారు. అది విత్తనం నకిలీ అని ఏల్చినాక 3 రోజుల తర్వాత ఎమ్మటే మీకు విత్తనం సరఫరా చేస్తామన్నారు, చేయలేదు. లాస్ట్ ఫైనల్ అనంతపురం లోడేది. అనంతపురం డీలర్ ఎకరానికి 10,000 ఇస్తా ఉంటుండ్రు. ఆ 10,000 మీరు తీసుకుంటారంటే మాకు వద్దాను, ఆ డీలర్ని పిలిపిస్తాం తెల్లారండు. మండే పోయేతరకు మా కమిషనర్ పిలిచారు, హైదరాబాద్ కమిషనర్ ఆఫీసులో ఉన్నామని ఎస్కే పోయారు. మళ్ళీ పోయి నిన్న మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు మేము కమిషనర్తో మాట్లాడినాం, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, మీకు తగిన న్యాయం చేస్తానని నిన్న మండే హామీ ఇచ్చారు. అందులో 10,000 పెట్టుబడి పోయినా మాకు ఎకరానికి ఒక్కటికి 30,000 రూపాయలు నష్టపోయిన చాటికి ప్రభుత్వం మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి 30,000 కట్టివలసిందిగా కోరుకుంటున్నాం. ఫేక్ సీడ్ తయారు చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నేతలు.